हाय फ्रेंड्स, ना पेर मनीषा, वेलकम बैक टू मई चैनल मनीषा चिंतातुला। नैन मंच प्लांट तो मे मुझकोचा। प्लांट स्पेशालिटी एमटे मन की वाटर लेकिन प्रॉपर सनलाइट लेकिन मन प्रॉपर न्यूट्रिएंट्स इवकना प्लांट अने दाक सर्वाइव अवगल। अट्लांटि प्लांट गुरिंचि नेनु ई रोज मीतो शेर चेसुकुंटा। చూస్తున్నారుగా, ఇది ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. దీనికి చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. ప్లాంట్ యొక్క టిప్స్ చూడండి, షార్ప్ ఎడ్జెస్ గా ఉన్నాయి కదా, అందుకే దీన్ని సెయింట్ జార్జ్ స్వర్డ్ అని కూడా అంటారు. నెక్స్ట్ మదర్ ఇన్ లా స్టంగ్ అని కూడా అంటారు. చూడండి, చాలా షార్ప్ గా పాయింటెడ్ ఎడ్జెస్ తో పాటుగా చాలా లాంగ్ గా ఉంది చూడండి. సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి స్నేక్ ప్లాంట్, సెయింట్ జార్జ్ స్వర్డ్, అలానే మదర్ ఇన్ లా స్టంగ్ అని కూడా అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సాన్సివేరియా ట్రైఫాసిటా. సో ఇది నా దగ్గర ఉండే ఒక వెరైటీ, అండ్ ఇందులోనే నాకు ఒక చిన్న వెరైటీ ఉంది. ఇది ఒక ఫ్లవర్స్ లాగా ఉంటుంది చూడండి, ఇది ఒక వెరైటీ ఉంది. సో దీని యొక్క గ్రోయింగ్ అనేది మనకి చాలా ఈజీ, ఎందుకంటే ఇవి చాలా లో బడ్జెట్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. బికాస్ లెస్ సన్లైట్ అండ్ లెస్ వాటర్ ఇచ్చినా కూడా మనకు అది చాలా ఈజీగా ఉంటుంది. నాకు యాక్చువల్గా ఈ టబ్ అనేది నేను యూజ్ చేసినప్పుడు నాకు స్పేస్ అనేది సరిపోలేదు, దానికోసం నేను వీటిని చూడండి డివైడ్ చేశాను. సో దీని యొక్క మెయిన్ రూట్ సిస్టమ్ చూడండి ఒకసారి. సో ఈ ప్లాంట్కి అనేది మనకి రూట్స్ అనేవి వాటికి అవే గ్రో అవుతూ ఉంటాయి ఈజీగా. సో ఇవి చూడండి, ఒక ఫ్లవర్ బొకే లాగా ఉంటాయి. సో వీటిని నేను సెపరేట్ చేసుకుని డివైస్ సరిపోవట్లేదని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఉంటే దాన్ని వేరే దాంట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశాను ఇంకొక టూ ప్లాంట్స్ని. సో ఈజీ మెయింటెనెన్స్ మనకి, ఇంక అట్లాగా మనం ఒక మంచి పాట్ సైజ్ అనేది ఇచ్చామంటే ఇది అలా దానికి అది అట్లా గ్రో అవుతూనే ఉంటుంది. సో అంత ఈజీ ఈ ప్లాంట్ని గ్రో చేసుకోవటం. ఈ ప్లాంట్ని అయితే నేను డివైడ్ చేయలేదు, ఫ్లవర్స్ టైప్లో విడుచుకుంటున్నాయి అని చెప్పి దీనికి నేను మాత్రం నేను సెపరేట్ చేస్తూ వచ్చాను. సో ఈ ప్లాంట్ మన ఇంట్లో ఉండటం వలన మనకి అబౌండెంట్ అమౌంట్ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది ఉంటుంది. మనం యూజ్ చేసేవి కాస్మెటిక్స్ కానీ లేకపోతే ఏసీస్, రెఫ్రిజిరేటర్స్ ఇవన్నిటి నుంచి మనకు తెలియకుండానే చాలా క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అట్లాంటి కార్బన్స్ అన్నిటినీ కూడా ఇది తీసుకుని మనకి ఫ్రెష్ ఆక్సిజన్ అనేది మనకి ఇస్తుందన్నమాట. సో దీన్ని ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ కింద కూడా మనం చెప్పొచ్చు. దీన్ని మనం ఇండోర్స్లో పెట్టుకోవటం వలన మనకి లోపల మన రూమ్స్లో రిలీజ్ అయ్యే ఏసీస్ నుంచి వచ్చే కార్బన్స్ కానీ లేకపోతే మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ నుంచి లేదా పర్ఫ్యూమ్స్ నుంచి వాటి నుంచి వచ్చేవన్నిటినీ కూడా ఈ ప్లాంట్ అనేది రిసీవ్ చేసుకుని అది ఆ యొక్క టాక్సిక్ సబ్స్టెన్స్ అన్నిటినీ తీసుకుని మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది ఇస్తుంది. అది ఈ స్నేక్ ప్లాంట్ యొక్క స్పెషాలిటీ. సో మీరు ఒకవేళ దీన్ని మర్చిపోయి మీరు ఊరెళ్ళిపోయినా లేదా మీరు వాటర్ అనేది ప్రాపర్గా ఇవ్వకపోయినా కూడా అసలు ప్రాబ్లమే లేదు, దానికి అది సర్వైవ్ అయిపోతూనే ఉంటుంది. సో ఇలాంటిది ఒక్క ప్లాంట్ తెచ్చుకుని పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా మెయింటైన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనం దాని యొక్క జనరేషన్స్ని కూడా మనం చూసుకోవచ్చు. దీని యొక్క ప్రాపగేషన్ అనేది ఎట్లా అంటే త్రూ లీఫ్ కూడా అవుతుంది. సో ఈ లీవ్స్ అనేది మనం ప్రాపగేట్ చేసినప్పుడు నేను వేసింది అయితే కనుక త్రూ లీఫ్నే వేశాను. సో దీని యొక్క లీఫ్ చూస్తున్నారుగా, మనం ఇలాంటి పార్ట్స్లో కట్ చేసేసుకుని సో లీఫ్ని ఒక ఫోర్ ఫైవ్ పార్ట్స్లో దీన్ని కట్ చేసుకుని ఈ పార్ట్స్ని కనుక మనం ఏదైనా ఒక పాట్లో పెడితే కనుక అది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మనకి రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా ప్లాంట్ అనేది మనకి గ్రో అవుతుందన్నమాట. సో నేను ఈ వీటి యొక్క రూట్ సైజ్ అనేది నేను ఒకసారి చూపిస్తాను. నాకు అక్కడ ఉన్న ప్లాంట్స్ని నేను ఇంకా సెపరేట్ చేశాను, ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి.
సో ఇక్కడ చూడండి ఈ పార్ట్ ని రైజోమ్ అంటారు ఈ రైజోమ్ నుంచి మీకు చూడండి ఇక్కడ రూట్స్ వస్తున్నాయి yes మీరు ఎప్పుడైతే ఇది సాయిల్ లో మీరు పెట్టారో రీప్లాంట్ చేసినప్పుడు ఈ రూట్స్ అనేవి అవి స్టిక్ ఆన్ అయ్యి సో మనకి ఈ ప్లాంట్ అనేది గ్రో అవటం జరుగుతుందన్నమాట సో త్రూ రైజోమ్ కూడా మనం ప్రొపగేషన్ అనేది చేసుకోవచ్చు లేదా త్రూ లీఫ్ సింగిల్ లీఫ్ నుంచి కూడా మనం ఈ ప్లాంట్ ని ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ప్లాంట్ కి వాటర్ తక్కువైన పరవాలేదు ఎక్కువైతే గనక రూట్ రాట్ అనేది వస్తుంది సో సో చూసారుగా ఇట్లాంటి రైజోమ్ ద్వారాగా మనం ఈజీగా ఈ స్నేక్ ప్లాంట్ ని ప్రొపగేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సాయిల్ మిక్స్ కొచ్చేసరికి ఇది ఎలాంటి సాయిల్ అయినా సరే ఇది గ్రో చేయడం చాలా ఈజీ నేను సాయిల్ మిక్స్చర్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యాక్చువల్ గా నాకు సాయిల్ అనేది నేను నర్సరీస్ నుంచి ప్రిఫర్ చేస్తాను సో నాకు వాళ్ళు ఆల్రెడీ మే సాయిల్ అనేది వాళ్ళు మిక్స్ చేసి ఇస్తారు సో నేను సాయిల్ మిక్స్చర్ అనేది నేను నర్సరీకి వెళ్ళినప్పుడు అసలు ఏ టైప్ ఆఫ్ సాయిల్ నేను యూస్ చేస్తున్నాను అనేది నేను మీకు ఆ వీడియోలో షేర్ చేసుకుంటాను సో నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన సాయిల్లో నేను జస్ట్ వన్ అమౌంట్ ఆఫ్ ద కోకోపీట్ని మిక్స్ చేసేసి నేను అన్నింటిలోకి నేను పెట్టుకునే కంటైనర్స్ అన్నింటిలోకి సాయిల్ అనేదాన్ని పెట్టుకుంటాను సో ఆ యొక్క సాయిల్లోనే నేను ఏ ప్లాంట్నైనా సరే గ్రో చేసుకుంటాను సో ప్రత్యేకంగా నేను సాయిల్ మిక్స్ అనేది నేను ఏమి ఇంట్లో ప్రిపేర్ చేయను సో నేను తీసుకొచ్చే సాయిల్ అంతా కూడా నర్సరీస్ నుంచే తీసుకొస్తాను ఆ యొక్క సాయిల్లో ఆల్రెడీ వాళ్ళకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ దట్ న్యూట్రియంట్స్ అనేది వాళ్ళు మిక్స్ చేస్తారు సో ఆ సాయిల్ గురించి నేను మీకు డీటెయిల్డ్గా నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మన ఇంట్లో గనుక మనం పెట్స్ లైక్ డాగ్స్ ఆర్ క్యాట్స్ ఇట్లాంటివి పెంచుకుంటున్నప్పుడు మాత్రం ఈ ప్లాంట్కి కొంచెం దూరంగానే ఉంచాలి ఎందుకంటే ఈ ప్లాంట్ అనేది మనకి సకులెంట్స్ సకులెంట్స్ అంటే ఏంటి అసలు సమ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని హోల్డ్ చేసాయి సో కొన్ని జ్యూసెస్ లాంటివి ఈ ప్లాంట్స్లో ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఇట్లా సకులెంట్స్ అంటారు సో వాటర్ అనేది దీనికి స్పెషల్గా ఒక స్టెమ్స్ బ్రాంచెస్ అట్లాంటివి ఏమి ఉండవు సో దీన్ని మోడిఫైడ్ లీవ్స్లోనే అది వాటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది సో దీంట్లో చాలా టాక్సిక్ గ్యాసెస్ అనేవి ఉండటం వలన మన ఇంట్లో ఉండే పెట్స్ కానీ స్మాల్ చిల్డ్రన్ కానీ అట్లాంటి వాళ్ళకి కొంచెం అది టాక్సిక్ ఎలర్జీస్ని క్రియేట్ చేస్తుంది సో అట్లాంటి చిన్నపిల్లలు కానీ లేదా క్యాట్స్ డాగ్స్ అట్లాంటి పెట్స్ పెంచుకునే వాళ్ళు ఈ ప్లాంట్కి కొంచెం దూరంగా ఉంచడమే బెటర్ సో అది ఈ స్నేక్ ప్లాంట్ గురించి సో వెరీ ఈజీ మెయింటెనెన్స్ సో మీరు కూడా ఈ స్నేక్ ప్లాంట్ని మీ ఇంట్లో గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి సో ద బెస్ట్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అని చెప్పి నాసా కూడా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ స్నేక్ ప్లాంట్ అనేది మనం బెస్ట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ స్నేక్ ప్లాంట్ అనేది మనం ఇండోర్స్లో పెట్టినా అవుట్డోర్స్లో పెట్టినా దీనికి ఎక్కువ సన్లైట్ అనేది అవసరం లేదు కాబట్టి ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్గా కూడా మనం పెంచుకోవచ్చు ఇది మన బెడ్రూమ్స్లో పెట్టుకోవటం వలన లేకపోతే మన యొక్క లివింగ్ ఏరియాస్లో పెట్టుకోవటం వలన అక్కడ ఉండే టాక్సిక్ గ్యాసెస్ అంతటిని అది తీసుకుని మన ఎయిర్ అనేది ప్యూరిఫై చేస్తుంది సో ద బెస్ట్ ప్లాంట్ అని ఈ స్నేక్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు చూసారుగా ఇది స్నేక్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ సో మీరు కూడా ఈ స్నేక్ ప్లాంట్ని మీ ఇంట్లో గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్